నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్లో అమ్ముకున్నట్లుగా తేలింది. పలు నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లుగా సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ విపిఎన్కు చెందిన లూథీనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ విపిఎన్ దృష్టి సారించగా యూజర్ల వివరాలు బోట్ మార్కెట్లో లభ్యమవుతున్నట్లుగా గుర్తించింది. తన రీసెర్చ్లో భాగంగా ప్రధానమైన జెన్సిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, ట్వీజీ బోట్ మార్కెట్లతో పాటు దొంగలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లుగా చెప్పింది. నాటి నుంచి బోట్ మాల్వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్టాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్స్తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను 490 రూపాయలకు అమ్ముకున్నట్లుగా నిర్ధారణ అయింది. ఆటోఫార్మ్స్ అంటే ఏదైనా సంస్థ తన ప్రోడక్ట్ ఎలా ఉందో తెలిపేలా, లేదంటే ఏదైనా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే ముందుగా గూగుల్ ఫార్మ్స్ తరహాలో ఆటోఫార్మ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫామ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81,000 డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 538 ఆటోఫార్మ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్స్, వెబ్ క్యామ్ స్నాప్ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ విపిఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ వెల్లడించారు. డార్క్ వెబ్ మార్కెట్ల కంటే బోట్ మార్కెట్లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక డివైస్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రిటిష్ అన్నారు. వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్పై సైబర్ దాడికి ఎత్తించారు. ఐసీఎంఆర్ వెబ్సైట్పై సుమారు 6,000 సార్లు దాడి చేశారు, విఫలమయ్యారు కూడా. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తులు ఐసీఎంఆర్ వెబ్సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.